నా పేరు డాక్టర్ అనామిక జోషి. నేను ఆక్యులోప్లాస్టీ స్పెషలిస్ట్ మరియు ఐ ప్లాస్టిక్ సర్జన్. నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు నేను టోసిస్ గురించి డిస్కస్ చేద్దాము. టోసిస్ మీనింగ్ ఐలో పైన రెప్ప కొంచెం కిందికి ఉంటుంది, సో ఐ కొంచెం చిన్నగా కనిపిస్తుంది. దీన్ని మనం టోసిస్ అంటాము. టోసిస్ అనేది చాలా టైప్స్ ఉంటుంది. ఒకటి కామన్గా చూసేది కంజనైటల్ టోసిస్. కంజనైటల్ టోసిస్ అనేది బై బర్త్ నుండి ఉంటుంది. ఐలో పైన ఉండే కన్ను రెప్ప పైకి చేసే మసిల్ వీక్గా ఉండడం వల్ల కన్ను చిన్నగా కనిపిస్తుంది. దీనే కంజనైటల్ టోసిస్ అంటాము. వేరే టైప్లో చూసినట్టయితే అక్వైర్డ్ అపెనరోటిక్ టోసిస్ అంటే బై బర్త్లో నార్మల్గా ఉంటుంది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది ఏ ఏజ్లోనైనా ఐలో ఉండే మసిల్ నార్మల్ పొజిషన్ నుండి స్లిప్ అవడం వల్ల కన్ను రెప్ప కిందికి డ్రాప్ అవుతుంది. ఇది ఎందు వలన అంటే ముఖ్యంగా ఐని రబ్ చేయడం వల్ల, ఇంకా ఓల్డ్ ఏజ్లో టిష్యూస్ లూజ్ అవ్వడం వల్ల కాకుండా వేరే ఏ కారణం లేకుండా కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. దీన్నే అక్వైర్డ్ అపెనరోటిక్ టోసిస్ అంటాము. ఇవే కాకుండా వేరే కారణాలు చూసినట్టయితే మైస్థెనియా గ్రేవిస్ మరియు న్యూరోజెనిక్ టోసిస్ అంటే నర్వ్ ప్యారలిసిస్ కారణం ఉంటుంది. ఇలా అంటే రీజన్స్ తక్కువ ఉంటాయి. ఇలా అంటే ప్రాబ్లమ్స్ వల్ల టోసిస్ సమస్యలు వస్తాయి. టోసిస్ అనేది ఎక్కువగా ఉంటే విజన్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. స్పెషలీ చిన్న పిల్లల్లో టోసిస్ ప్రాబ్లం ఉండడం వల్ల కంటి చూపు డెవలప్మెంట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ టోసిస్ ప్రాబ్లం తక్కువ ఉంటే చూడడానికి కాస్మెటికలీ సరిగా కనిపించదు. దీనివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? యూజువల్గా టోసిస్ అనేది సర్జరీ వల్ల నయం అయిపోతుంది. టోసిస్ సర్జరీ అనేది చాలా రకాలుగా ఉంటుంది, కానీ టోసిస్ అనేది ఇంతవరకు ఉంది, దాన్ని బట్టి సర్జరీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఎక్కువగా చేసే సర్జరీలో లివేటర్ రిసెక్షన్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఇందులో లోకల్ అనస్థీసియా ఇచ్చి కంటిలో కనిపించే ఈ ఐ ఫోల్డ్లో చిన్నగా కట్ చేసి మసిల్ టైట్ చేయడం జరుగుతుంది. సర్జరీ తర్వాత ఈ కట్ ఐ ఫోల్డ్లో కలిసిపోతుంది. కానీ కొంతమంది పేషెంట్స్లో మసిల్ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉండే వారికి ఇంకొక రకమైన సర్జరీ ఉంటుంది, దాన్ని స్లింగ్ సర్జరీ అంటారు. ఇక్కడ కనిపించే ఈ ఫోర్ హెడ్ మసిల్ యూజ్ చేసి స్లింగ్ మెటీరియల్ ద్వారా ఐలిడ్ లిఫ్ట్ చేస్తారు. కానీ కొంతమంది పేషెంట్స్లో టోసిస్ చాలా తక్కువ ఉంటే స్కార్లెస్ సర్జరీ అంటే ఇలాంటి కట్ లేకుండా సర్జరీ కూడా చేయడం జరుగుతుంది. ఎలాంటి టోసిస్ సర్జరీలోనైనా సక్సెస్ రేట్ చాలా బాగా ఉంటుంది. మీకు ఎలాంటి టోసిస్ ప్రాబ్లం ఉన్నా ఆక్యులోప్లాస్టీ సర్జన్కి చూపించండి. మీ టోసిస్ ఇంతవరకు ప్రాబ్లం ఉంది, ఎంత డిగ్రీ ఉంది, దాన్ని బట్టి ఆక్యులోప్లాస్టీ సర్జన్ మీకు ఎలాంటి సర్జరీ సూటబుల్ అవుతుందో డిసైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.